ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు విభూది బుధవారం తరువాతి శుక్రవారము నేను ఇష్టపడు ఉపవాసము ఇది ఏం మొదటి పఠనము యశయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మొదటి పఠనము యశయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి వచనం తొమ్మిదవరకు ప్రభువిట్లు పలుకుచున్నాడు నీవు బిగ్గరగా కేకలిడుము బూరను ఊదినట్లుగా అరువుము నా ప్రజలకు వారి పాపములను తెలియజేయుము యాకోబు వంశజులకు వారి తప్పిదములను ఎరిగింపు వారు ప్రతిరోజు నన్ను ఆరాధింతురు నా మార్గములను ఎరుగగోరుదురు దేవుని యాజ్ఞల మీరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కనిపింపగోరుదురు నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు వసగవలయుననియూ తాము నన్ను పూజింపగోరుచున్నామనియూ చెప్పుదురు ప్రజలిట్లు అడుగుచున్నారు ప్రభు గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా అతడు మమ్ము గుర్తింపునిచో మేము ఒక్క పొద్దు ఉండనేలా ప్రభువిట్లు బదులు చెప్పుచున్నాడు మీరు ఉపవాసము ఉండునప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు మీ పనివారిని పీడించుచున్నారు మీరు ఉపవాసము ఉండునప్పుడు వివాదములు చేసి తగవులాడి కొట్టుకొనుచున్నారు ఈనాడు మీరు చేయుచున్న ఇట్టి ఉపవాసము వలన నేను ప్రీతి చెందను మీ మొర ఆలకింపను మీరు ఉపవాసము ఉండునప్పుడు రెళ్ళు కాడవలే వంగుదురు బూడిద మీద గోనె మీద పరుండెదరు ఇట్టిది ఉపవాసం అనిపించుకొనునా నాకు ప్రీతిని కలిగించునా నేను ఇష్టపడు ఉపవాసమిది మీరు అన్యాయపు బంధములను విప్పుడు ఇతరుల మీద ఎనెత్తిన కాడిని తొలగింపుడు పీడితులను విడిపింపుడు వారిని ఎట్టి బాధలకు గురిచేయకుడు మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు బట్టలు లేని వారికి దుస్తులిండు మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు అప్పుడు నా కృప ప్రాతకాలమున సూర్యుని వలై మీపై ప్రకాశించును మీ గాయములు త్వరగా మానును మీ పుణ్యము మీకు ముందుగా నడుచును నా సాన్నిధ్యము మీ వెనువంట వచ్చును మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును మీరు ఇతరులను పీడింపకుడు అవమానింపకుడు దుష్టవాక్కులు పలుకకుడు ఇది ప్రభువాక్కుం సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఓ దేవా పశ్చాత్తాప పూరితమును వినయాన్వితమైన హృదయమును నీవు అనాధారము చేయవు ఈ నాటి సువిశేషము పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పదహైదవ వచనము వరకు యోహాను శిష్యులు యేసును సమీపించి మేము పరిసెయిలు కూడా తరచుగా ఉపవాసము ఉందుముగాని మీ శిష్యులు ఎన్నడును ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా చింతింతురు పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేయుదురు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక